please subscribe to Film Tree. ప్రతి ఆర్టిస్ట్కి ఒక సిగ్నేచర్ అనేది క్రియేట్ చేసుకోవటం కోసం ఏదో ఒకటి, అంటే అటు రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు, ఒక ఒక లిమిట్ వరకు క్రియేషన్ అయిపోయిన తర్వాత సెట్స్లో కొన్ని మార్పులు చేసుకొని దాన్ని వాళ్ళు ఒక సిగ్నేచర్గా క్రియేట్ చేసుకొని ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండే విధంగా. అవును, అట్లాంటివి ఏమి చేయరా మీరు డెవలప్మెంట్స్ వాటికి వదిలేస్తారు వాటిని? చేస్తాం చేస్తాం, 100% చేస్తాం. ఓకే ఓకే, తప్పకుండా. ఏదన్నా అవసరం ఉన్న ప్రతి దగ్గర, అంటే డిపెండ్ సార్ టీమ్, ఆయన డైరెక్టర్ ఎంత రిసీవింగ్గా ఉన్నారు, మనం చెప్పొచ్చా చెప్పగలమా, రైట్? ఇవి ఉంటాయి కదా, మనకంటే పెద్దోళ్ళు అయితే చెప్పలేము. ఓకే, ఆయన రిసీవ్ చేసుకోలేరు. మన ఏజ్ గ్రూప్ అయితే ప్రాబబ్లీ మనం చెప్పడానికి ప్రయత్నించవచ్చు. మన ఏజ్ గ్రూప్ అయినా కొంతమంది వినడానికి అప్రోచబుల్గా ఉండరు, వాళ్ళకి నచ్చింది ఒకటి ఫిక్స్ అవుతారు, అదే చేస్తారు. ఓకే, సో అవన్నీ డిపెండ్స్. మనకు సింక్, మన వైబ్, మన మెంటాలిటీ సింక్ అయ్యే డైరెక్టర్తో అయితే హ్యాపీగా చెప్పొచ్చు, చెప్పి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్తేరు సీను అని సినిమా చేసాం సార్, సుమంత్ గారు, హీరో సుమంత్ గారు. డైరెక్టర్ వచ్చేసి మను, మన కుడియడం అయితే అండ్ జంబలకెడి పంప అని రెండు సినిమా, రైట్ రైట్ అండ్ జంబలకెడి పంప రెండు సినిమాలు చేసాం. ఇప్పుడు మూడో సినిమా మనుది. సో మను, మేము, సుమంత్ గారు ఎలా అంటే ఏదో వర్క్షాప్ చేస్తున్నట్టే. ఓకే, అంటే అందరూ ఐడియాస్ ఇవ్వచ్చు, అందరము డిస్కస్ చేయొచ్చు, ఏదన్నా ఉంటే మను ఇమ్మీడియట్ కరెక్ట్ చేస్తాడు. ఓకే, ఏదన్నా మా తరఫున ఏదైనా రాంగ్ అనిపిస్తే ఇమ్మీడియట్గా మను చెప్తాడు. సో ఇప్పుడు కొంతమందితో అది సెట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాక్సీ వాళ్ళ చేసినప్పుడు రాహుల్ ఏదన్నా డార్లింగ్ ఇది రాంగ్, డార్లింగ్ ఇది ఇలా వెళ్దాం, డార్లింగ్ ఇది అలా వెళ్దాం అంటే లేదు బ్రో నేను ఇదే అనుకుంటాను, రాంగ్ అయినా పర్వాలేదు అని తను చెప్తాడు. లేదా తనకి ఏదైనా నచ్చితే డార్లింగ్ బ్రో ఇది చాలా బాగుంది ఇమ్మీడియట్ ఇలా వెళ్ళిపోదాం, పేస్ ఉంటే చెప్పొచ్చు సార్, అదే లేదు యా, లేకుంటే కష్టం. ఓకే, లేకుంటే అంటే కష్టం అంటే కొంతమంది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు నేను ఇలాగే చేస్తాను, రైట్ ఆర్ రాంగ్ అలా అలాగే చేస్తారు. సో మనం చెప్పలేము అలాంటి స్పేస్లో. కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా రాంగ్ జరుగుతున్న టైంలో వీళ్ళు కరెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కరెక్ట్ చేస్తారు సార్, కరెక్ట్ చేస్తారు చేస్తారు సీనియర్స్ అందరూ. ఆఫ్ కోర్స్, ఇప్పుడు చూడండి సార్, కానీ 3 డేస్ బ్యాకే నేను Z5కి రాజ్ తరుణ్ సినిమా, రాజ్ తరుణ్ నాకు వన్ ఆఫ్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన లిస్ట్, ఓకే ఓకే, వన్ ఆఫ్ ది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఎనీ టైమ్ మీకు చెప్పలేదు అయ్యో. ఓకే, రాజ్ తరుణ్తో అహనా పిల్లంట అని Z5కి వెబ్ సిరీస్ చేస్తున్నాను సార్. అందులో ఒక డైలాగ్ నాకు ఎందుకో రాంగ్ అనిపించింది, చెప్తుంటేనే నాకు రాంగ్ అనిపిస్తుంది. ఇమ్మీడియట్ వెళ్ళి డైరెక్టర్తో చెప్పాను, బ్రో ఒక్కసారి ఆలోచించండి ఈ డైలాగ్ ఇది రాంగ్ బ్రో, ఇలాగైనా ఇలాగైనా లైఫ్లో ఇలా ఉండదు, మీరు ఆలోచించండి అంటే కరెక్ట్ బ్రో చెప్పింది అని చెప్పి ఇమ్మీడియట్ రైటర్ని పిలిచి ఈ కరెక్షన్ చేసేయండి, డబ్బింగ్లో ఇదే చెప్పించాలి మనము, రాసి పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ యాక్టర్తో సజెషన్లో ఆ డైలాగ్ చెప్పించారు. వెరీ గుడ్, అంటే ఆల్రెడీ అప్పటికి ఒక టేక్ అయిపోయిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సజెషన్లో చేంజ్ చేసిన డైలాగ్ చెప్పించారు, సో దట్ ఎడిటింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చాను. రైట్ రైట్. సో అలా ఓపెన్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే మనం చెప్పేయచ్చు సార్, కరెక్ట్, రాంగ్ అనిపిస్తే చెప్పడమే కరెక్ట్ సార్. అంటే ఆ క్షణానికి ఇమ్మీడియట్ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మేబీ ఒక 2-3 సెకండ్, ఒక 2-3 మినిట్స్ ఇస్తే టైము, మేబీ ఆ 2-3 మినిట్స్లో రియలైజ్ అయిపోతారు, అవును కదా మేబీ బెటర్ ఏదైనా చేయొచ్చేమో అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. రైట్, ఓకే ఓకే. మన చెప్పే విధానం కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా ఉంటే దెన్ డెఫినెట్లీ. ఓకే, రాజు నేను అయ్యో చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్, ఇంకా రాజు నేను ఇక విఆర్ లైక్ ఫ్యామిలీ. ఇంకా కరోనా టైంలో మన ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు, 15 డేస్ అయిపోయింది. ఫస్ట్ మీకు గుర్తుందా 15 డేసే పెట్టారు, ఆ తర్వాత దాన్ని ఇంకొక 15 డేస్కి ఎక్స్టెండ్ చేశారు, ఆ 15 డేస్ కాస్త మళ్ళీ ఇంకొక 1 మంత్కి అయింది. సో ఈ 30 డేస్ అందరు బాగానే ఉన్నారు ఇళ్లలో, రేపు ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ 30 డేసే టార్చర్, అంటే సరుకులు అయిపోయాయి, ఎలా తెచ్చుకోవాలో తెలియదు, ఇంట్లో డబ్బులు లేవు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో పుసుక్కున్న ఏ రాజమండ్రి విజయవాడ వెళ్తే అక్కడే స్టక్, ఇంకా నెల అయిపోయింది, నెల స్టక్, 2 నెలలు కూడా అక్కడే స్టక్. అలా రాజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా అనుకోకుండా గోవాకి వెళ్ళి, ఈరోజు గోవాకి వెళ్ళారు, రేపు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఓకే, 15 డేస్ తర్వాత వస్తానులే అనుకున్నారు, రాలేదు. ఇంకో 15 డేస్ తర్వాత వస్తానులే అనుకున్నాము, రాలేదు. అది కాస్త 2 మంత్స్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంది, రాజ్ ఫ్యామిలీ, అండ్ రాజ్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఫోన్ చేసి నేను రాజు మాట్లాడడానికి, ఆల్మోస్ట్ లాక్డౌన్లో ఏముంది సార్, మనం ఫోన్లో ఒకటే కదా, రాజుకి ఫోన్ చేసి మాట్లాడితే డార్లింగ్ ఇంకొక
వన్ వీక్ అయితే నేను సూసైడ్ చేసుకుంటా డార్లింగ్, అలా ఉంది నా పరిస్థితి, ఒక్కడే ఉన్నాను డార్లింగ్, పిచ్చి అంటే కామెడీగా, అదే కామెడీ మాటల్లోనే, ఇంకా వన్ వీక్ అయితే సూసైడ్ అయిపోయేలా ఉంది డార్లింగ్, నాకు పిచ్చి ఎక్కేలా ఉంది, నా వల్ల కాదు, నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు, నువ్వన్న ఇటరా నన్నన్న మీ ఇంటికి తీసుకెళ్ళు అని అన్నాడు. పీక్ కోవిడ్, ఓకే ఓకే, మనకు ఓన్లీ పాస్లు, ఎసెన్షియల్ సర్వీస్ పాస్లు ఒక అవి ఇచ్చారు, అయ్యే బండ్లు తిరుగుతున్నాయి బయట. నేనేం చేసేవాడిని కోవిడ్లో, నా క్లోజ్ ఫ్రెండ్కి ఎసెన్షియల్ సర్వీస్ పాస్ ఉంది, ఓకే, కార్ తన కారుకు ఉంది, సో నేను ఆ ఫ్రెండ్ కలిసి కోవిడ్ టైంలో ఫ్రూట్స్ బిస్కెట్స్ కొని ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మా ఏరియాలో ఉన్న ఎవ్రీ ట్రాఫిక్ సిగ్నల్లో పోలీసు వాళ్ళకి ఇచ్చేసి వచ్చేవాళ్ళం. ఓకే, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ దగ్గరే అట్టి పనులు కొండము లేదా ఏదో ఒక పనులు కొండము వాళ్ళకు ఇచ్చేసి రావడం, ఓకే, మన తెప్పియడము అట్టి పనులు ఇచ్చేసి రావడం. రాజు ఫోన్ చేశాడు సార్, ఇప్పుడు రాజు ఇంత మాట అన్నాడు, పాపం ఒక్కడే ఉన్నాడు. మాది ఎలా అంటే టచ్వుడ్, మేము 3 ఫ్లోర్స్లో మేము ఆల్ జాయింట్ ఫ్యామిలీ, ఒక ఫ్లోర్లో అందరం ఉంటాం మా, అదే సో కిడ్స్ అందరూ ఒకటే దగ్గర. అండ్ మా ఇంట్లోనే నా ఫ్రెండ్ కూడా టెనెంట్, నా క్లోజ్ ఫ్రెండ్ మా ఇంట్లోనే టెనెంట్, వాళ్ళ పిల్లలు అండ్ ఇంకొక టెనెంట్స్, ఇంకో ఫ్లోర్లో ఇంకో టెనెంట్స్ వాళ్ళకి పిల్లలు. సో మా నా బిల్డింగ్ అంతా 16 కిడ్స్, ఓకే, 16 కిడ్స్ ఇన్ మై బిల్డింగ్, ఒకటే బిల్డింగ్లో. సో మొత్తం మా కాలనీ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది, మా ఒక్కళ్ళ ఇంట్లోనే లొల్లెండ్. మీరు చెప్పొద్దు సార్, అంటే పొద్దున్నే లేస్తే క్రికెట్, సాయంత్రం అయితే వాలీబాల్, పైన షటిల్, కింద నుంచి మీ దాకా హైడ్ అండ్ సీక్లు, గోల గోల్ ఉండే సార్. నేనేమో ఇంత హ్యాపీగా ఉన్నా, మావాడేమో అక్కడ ఒక్కడే ఉన్నాడు. నేను పిల్లలతో ఉన్నా, నాకు అసలు టైం తెలియట్లేదు, రాజుని ఏదన్నా చేసి తీసుకురావాలని ప్లాన్ చేస్తే ఎసెన్షియల్ సర్వీస్ పాస్ ఉంది నా ఫ్రెండ్ దగ్గర. నాకు పని ఉంది బ్రో, నేను మాదాపూర్ వరకు పోయేస్తానని నా ఫ్రెండ్ చెప్పాడు. మాదాపూర్ వరకు పోతున్నావు కదా, అక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ గండిపేట వరకు పోయి ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడ ఒక మనిషి ఎక్కుతాడు, ఆ మనిషిని ఎక్కించుకొని నువ్వు మన ఇంటికి తీసుకురావాలి, ఓకే అని చెప్పాను. ఏ మనిషి ఏంటి ఏం చెప్పలేదు, అదేలే వెళ్ళలేదు, బండి వెళ్ళింది, ఆగింది, రాజు వచ్చాడు, కూర్చున్నాడు, క్యాప్ వేసుకొని కూర్చున్నాడు. మా ఫ్రెండ్ రాజ్ తరుణ్ చూసి షాక్, బ్రో మీరా ఎక్కిందని. అంటే వెనక ముందు కూర్చుంటే, బ్రో ముందొద్దు వెనక కూర్చోండి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, ఎసెన్షియల్ సర్వీస్ కదా. అప్పుడు బండిలో ఇద్దరు కూడా కూర్చోద్దు, ముందు ఇద్దరు కూర్చోదు, స్ట్రిక్ట్ రూల్స్. వెనక కూర్చున్నాడు, ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నాడు సార్, ఓకే, 3 వీక్స్ అస్సలు ఇంకా మనోడు ఒక కొత్త ప్రపంచం, అసలు అంటే ఏదో వరల్డ్ కప్ నిన్నైనా గుజరాత్ ఐపీఎల్ ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యా కప్పు కొడితే ఎంత హ్యాపీగా ఉన్నాడు, అంత హ్యాపీగా ఉన్నాడు అన్నాడు. ఓకే ఓకే, 3 వీక్స్ మా ఇంట్లోనే ఉన్నాడు. అదేలేండి, అందరు ఉన్నారు కదా పిల్లలంతా. అదే అంటే మీకు ఎందుకు ఆ బిల్డప్ ఇచ్చారంటే, పిల్లలు బిల్డప్ ఇచ్చారంటే, మనోడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళని అంటున్నాడు, డార్లింగ్ నేను వెళ్ళను, ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలతోనే ఆడుకుంటాను, పిల్లలతోనే ఉంటాను అంటే ఇంక అస్సలు ఆ 3-4 వీక్స్ అలా గడిచిపోయింది సార్. మళ్ళీ అదేదో చిన్న రిలాక్సేషన్ ఏదో ఇచ్చారు, ఇచ్చినప్పుడు మనోని పంపించేసింది ఇంకా, ఓకే, అంటే అక్కడి నుంచి కూడా వచ్చారు వాళ్ళు, గోవా నుంచి ఫ్యామిలీ వచ్చింది, మనోడు ఇంటికి వెళ్ళిపోయాడు. అలా అదొక స్వీట్ కరోనాలో, అదొక స్వీట్ మెమరీ. అదే ఆ డేస్ మర్చిపోలేనులేండి. ఇప్పటికీ నేను రాజు ఎప్పుడు కలిసినా దీని గురించి మాట్లాడుకుంటాం. మనోనికి డైలీ ఆలూ ఫ్రై ఉండాలి, ఆలూ ఫ్రై ఉంటే చాలు, ఓకే, ఆలూ ఫ్రై ఒక్కటే, డైలీ ఆలూ ఫ్రై ఉండాలి సార్ మా ఇంట్లో. నా వైఫ్ చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై, డైలీ వండేది పెట్టేది అంతే. మరో ఆలూ ఫ్రై ఒక్కటి తినే, ఆలూ ఫ్రై అంతే, పొద్దున సాయంత్రం 3 పూటలు ఆలూ ఫ్రై. ఓకే ఓకే, అందులో మళ్ళీ కరోనా టైంలో ఏంటి పానీపూరి, ఆలూ ఫ్రైలు, ఇవన్నీ అంటే వీ హ్యాడ్ అ గుడ్ టైం. అది అదొక మంచి మెమరబుల్ ఇన్సిడెంట్.